తెలంగాణ వాదంలో అణచివేతకు తిరుగుబాటు ఉంది, బహుజన వాదంలో కూడా అణచివేతకు తిరుగుబాటు ఉంది. అందుకొరకే నేను ముందట చెప్పిన కృష్ణానది తుంగభద్ర నది ఏ విధంగా కలుస్తాయో సంగమేశ్వరం దగ్గర, అదేవిధంగా ప్రాణహిత గోదావరి ఏ విధంగా కాళేశ్వరం దగ్గర కలుస్తాయో బహుజన వాదం తెలంగాణ వాదం కూడా ఆ విధంగా కలవాలి అన్న ఉద్దేశంతోనే మరి ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం. మిత్రులారా, మన ఎజెండాలు వేరు కావచ్చు కానీ ఎజెండా ఒక్కటే మిత్రులారా, ఎజెండా ఒక్కటే స్వేచ్ఛ సమన్వయం సౌభ్రాతృత్వం. అందరు కూడా సమానంగా మరి అభివృద్ధి చెందాలన్న ఒక గొప్ప తాత్విక నినాదంతోనే ఈరోజు మనమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. మరి ఆనాడు మీ అందరి అభిలాష మేరకు మనం ఎంతో పోరాటం చేస్తున్నాం, కానీ మనం చట్టసభల్లో కూర్చోలేకపోతున్నామన్న ఒక భావనతోని, బెంజీ మాయావతి గారి అనుమతితోని, పెద్దలు కేసీఆర్ గారి అనుమతితోని, మరి ఆ రోజు బల్కసుమన్ గారు మరి చాలా కృషి చేసింది దాని గురించి అనుమతితోని ఒక చారిత్రాత్మకమైన పొత్తు తెలంగాణలో మరి తీసుకురావడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల పొత్తు మరి విఫలమైనా మరి నేను ఒక స్వేరోగా నేను కేసీఆర్ గారికి ఇచ్చిన మాటను తప్పకుండా సార్, మాకు ఎంత ఇబ్బందులైనా కూడా బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా, నేను మాత్రం మీరు ఏ విధంగా అయితే తెలంగాణ కోసం పోరాడినరో ఆ విధంగా నేను కూడా మీతో పాటు వచ్చి నేను కూడా మళ్ళొక కొత్త తెలంగాణకు పునాది వేసే యజ్ఞంలో నేను కూడా భాగస్వామిని అవుతానన్నప్పుడు వారు చాలా సంతోషంగా మరి నన్ను ఆహ్వానించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు మన ముందు చాలా గొప్ప ఛాలెంజ్ ఉన్నది, దయచేసి గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగం రద్దు కాబోతున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు, మరెందరో మహనీయులు ఈ దేశం, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టమించి తయారు చేసిన రాజ్యాంగం ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు కాబోతున్నది. రాజ్యాంగం రద్దయితే మనకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం మొత్తం కూడా మంట కలిసిపోయే ప్రమాదం ఉన్నది. రిజర్వేషన్లు ఉండవు, ఉద్యోగాలు రావు, మళ్ళీ చీకటి రోజులు. మూతికి ముంత, నడుముకు చీపురు కట్టుకొని మళ్ళీ వంగి పశువుల కన్నా ఘోరంగా బతికే పరిస్థితులు వస్తాయి. అందుకొరకే మనం గ్రామీణ ప్రాంతాల్లో మరి కఠోరమైన సైనికులుగా మారి, భారత రాష్ట్ర సమితి సైనికులుగా మారి, ఎక్కడంటే అక్కడ, ఎక్కడ వీలైతే అక్కడ పోయి మన రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, మన రాష్ట్రం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడ్డది. బడేబాయ్ నరేంద్ర మోడీ గారు, చోటేబాయ్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా ఒకటే తానులో ముక్కలే. అందుకొరకే వీళ్ళిద్దరి నుండి కూడా తెలంగాణ తల్లిని మళ్ళీ కాపాడవలసిన చారిత్రాత్మక బాధ్యత మన మీద ఉన్నదని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సిపాయిలాగా మారి గ్రామీణ ప్రాంతాల్లో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఆనాడు కాంశీరామ్ గారు ఏమన్నారు, మనం ఆయుధాలు పట్టాల్సిన అవసరం లేదు, ఒక సామాజిక మార్పు కోసం ఆయుధాలు పట్టాల్సిన అవసరం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగం ద్వారా మనకు ఓటు హక్కు అనే ఆయుధం ఇచ్చిండు. మిత్రులారా, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఓటు హక్కు అనే ఆయుధం ఇచ్చి ఆ ఓటు హక్కు ద్వారానే మన జీవితాలు మార్చుకోమన్నారు. ఈరోజు మనందరి ముందు కూడా ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఉన్నది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు ఎక్కడ కూడా హింసను ప్రేరేపించలేదు. మీరు కావాలంటే చూడండి, మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది రకరకాల హింసాత్మక సంఘటనలు చనిపోతే, ఇక్కడ కేసీఆర్ గారు ఏం చేసిండ్రో, మనం ఎలక్షన్లనే పోరాట రూపంగా వాడుకొని, ఓట్లనే ఆయుధాలుగా వాడుకొని తెలంగాణ తెచ్చుకుందామన్నాడు. అందుకొరకే తెలంగాణ శాంతియుతంగా వచ్చింది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి, అంటే ఆనాడు కాంశీరామ్ గారు బహుజన రాజ్యాన్ని ఓట్ల ద్వారా ఉత్తరప్రదేశ్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసి సఫలమైతే, ఇక్కడ కేసీఆర్ గారు అదే రాజ్యాంగ ప్రక్రియనే ఆయుధంగా వాడి తెలంగాణ కలను సాకారం చేసిండ్రు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ మనకు ఆ ఓటు అనే ఆయుధాన్ని వాడే అవకాశం వస్తుంది. ఈ దేశాన్ని
బీజేపీ నుండి విముక్తి చేయడం కోసం, ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నుండి విముక్తి చేయడం కోసం మళ్ళీ ఈ ఓటును మనం చక్కగా వాడుకొని తప్పకుండా మన అంటే మనం ఏ రాజ్యాన్ని అయితే అమాయకత్వంతో కోల్పోయినామో ఒక 4 నెలల క్రితం, ఆ గొప్ప రాజ్యాన్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది నేను మీ అందరికి కూడా మళ్ళొకసారి చెప్తా ఉన్నా మిత్రులారా. అందుకొరకే దయచేసి ఈ రోజు నుంచి మీరు ఎక్కడ పోయినా కూడా మన రాష్ట్రానికి మన దేశానికి ప్రమాదం ఉన్నది. ఈ పేద వర్గాలకు, మరి ముఖ్యంగా బహుజన వర్గాలకు, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కానీ వీళ్ళందరి జీవితాలు ఘోరంగా మరి నాశనం కాబోతున్నాయనే విషయం చక్కగా ప్రజలందరికీ వివరించి వాళ్ళందరూ కూడా మళ్ళీ భారత రాష్ట్ర సమితికి పట్టం కట్టి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒక చక్కటి పాలన రావాలి, ఒక దూరదృష్టితో ఒక గొప్ప పునాది పడే పాలన రావాలి. మన బిడ్డల భవిష్యత్తులు మారాలి, రైతన్నల భవిష్యత్తులు మారాలి, రైతు కూలీల భవిష్యత్తులు మారాలి, పారిశుద్ధ్య కార్మికుల భవిష్యత్తులు మారాలి, ఆటో డ్రైవర్ల భవిష్యత్తు మారాలి, అందరి భవిష్యత్తు కూడా మారాలన్న మరి గొప్ప కలతోనే మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అందుకొరకే దయచేసి నేను భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ ఇదే వేదికగా మరి నేను కేసీఆర్ గారి ఆశీర్వాదంతో చెప్తా ఉన్న మిత్రులారా, దయచేసి మనం భయపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు ఒక అగ్నికణం, ఒంటరిగా లేము మనం, కోటి కోట్ల సేన మనం మిత్రులారా. ఇక్కడ వేదిక మీద ఉన్న చాలా మంది నాయకులు బల్క సుమన్ గారితో సహా వీళ్ళందరూ కూడా మరి ఇలాంటి ఎత్తు పల్లాలని ఎన్నింటినో చూసిండ్రు మిత్రులారా. ఇది చాలా చిన్నది మనం చూస్తున్న ఛాలెంజ్. అందుకొరకు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ కూడా నేను మళ్ళొకసారి చెప్తున్నా, మీరు ఎక్కడ ఉన్నా ఒక కొదమ శివంలాగా గర్జించి మళ్ళీ భారత రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్న మిత్రులారా. దయచేసి గుర్తుపెట్టుకోండి, చరిత్రను మళ్ళీ పునర్లిఖించే చారిత్రాత్మకమైన అవకాశం ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికలు మనకి ఇవ్వబోతున్నాయి. అందుకొరకే దయచేసి మీరందరూ కూడా గ్రామ గ్రామాన సైనికులై ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో బూత్ కమిటీలు వేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి 100 ఓటర్ల దగ్గరికి పోయి మనం ఏం కోల్పోయినాం, కాంగ్రెస్ ఏం మాయమాటలు చెప్పింది, బీజేపీ ఏ విధంగా కుట్రలు చేయబోతున్నది, బీజేపీ ఏ విధంగా మతం మత్తులో యువతను ముంచి అసలైన సంపదనంతా కూడా కొంతమంది చేతిలోనే పెట్టుకోబోతున్నది, ఈ మనం కష్టపడి సంపాదించుకున్న సంపదంతా కూడా రేపు కేవలం ఒకరిద్దరు వ్యక్తుల చేతిలోకే పోబోతున్నది, ఆ విషయాన్ని పూసగుచ్చినట్టుగా వివరించి మనం మళ్ళీ మన రాజ్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మరి కార్యకర్త అందరికీ ధైర్యం నింపి మన అభ్యర్థులందరినీ కూడా భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. మరి గెలిపిద్దామవుతా, గెలిపిద్దామవుతా, ఒక్కసారి అందరు 2 చేతులు ఎత్తి చెప్పండి మిత్రులారా, గెలిపిద్దామవుతా, గెలిపిద్దామవుతా, తప్పకుండా గెలిపించాలి మిత్రులారా. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం.